ప్రపంచంలో మీరు నమ్మలేని అత్యంత అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే ప్రదేశాలు. మీరు ఎప్పుడైనా రంగురంగుల పర్వతాల గురించి విన్నారా? లేదా అమావాస్య రాత్రుల్లో పక్షులు తామంటత తామే సూసైడ్ చేసుకునే ప్లేసుల గురించి విన్నారా? అలాంటి ఆశ్చర్యం కలిగించే వింతైన రహస్యమైన ప్రదేశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంటని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, జంతింగా. రహస్యమైన మరియు వింత ప్రదేశాల గురించి మనం ఇప్పటికే చాలా వరకు తెలుసుకునే ఉంటాం, కానీ ఇప్పుడు మనం మన ఇండియాలో ఉన్న ఒక రహస్యమైన ప్రదేశం గురించి చూద్దాం. ఆ ప్రదేశమే అస్సాంలోని జంతింగా గ్రామం. ఇక్కడ పక్షులు తామంటత తామే సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటాయి. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో సాయంత్రం 6:30 నుండి 9:30 సమయంలో పక్షులు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి. దీనిపై సైంటిస్టులు ఏమన్నారంటే, ఈ ప్రదేశంలో ఆ సమయంలో అమావాస్య రోజున హై ఆల్టిట్యూడ్ ఉండడం వల్ల ఇవి ఎత్తైన ప్రదేశాలకు ఎగిరినప్పుడు కళ్ళు తిరిగి అక్కడికి గిరగిరా కొట్టుకుంటూ తిరిగి కింద పడిపోయి చనిపోతాయి అని అంటున్నారు. అయితే ఈరోజుకు కూడా ఆ ప్రదేశంలో పక్షులు అలాగే చనిపోతున్నాయి, కానీ వాటి వెనుక రహస్యమేంటో ఎవరికి ఖచ్చితంగా తెలియజేయలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పెయింటింగ్ డన్స్ యుఎస్ఏ. యుఎస్ఏలో ఉన్న ఈ ప్రదేశం పెయింటింగ్కి ఏమాత్రం తీసిపోదు. ఇది కాలిఫోర్నియాలో ఉంది. ఈ ప్రదేశాన్ని చూసిన వారు ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సింది, ఎందుకంటే అక్కడ ఉన్న కొండల్ని కూడా రంగుల రంగులుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ అందమైన దృశ్యాన్ని చూసిన వారెవరైనా సరే షాక్ అవుతుంటారు, ఎందుకంటే ఆ కలర్స్ వాటికి ఎలా వస్తున్నాయి, దాని కారణం ఏంటి అనేది ఆ ప్రదేశం యొక్క యాక్టివ్ వాల్కనో దగ్గరలో ఉంది. ఆ వాల్కనో నుంచి ఎప్పుడో రకరకాల గ్యాలక్సీలు, కలర్లు, గ్యాసెస్లు విడుదలవుతూ ఉంటాయి. అందువల్ల ఈ ప్రదేశం రంగుల రంగులుగా అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్లోప్ పాయింట్ న్యూజిలాండ్. స్లోప్ పాయింట్ అనే ఈ ప్రదేశం న్యూజిలాండ్కి దక్షిణ భాగంలో ఉంది, మరియు ఈ ప్రదేశానికి అంటార్కిటికా నుంచి బలమైన గాళ్ళు వీస్తూ ఉంటాయి. ఆ గాళ్ళు అయితే అలా ఇలా ఉండవు, ఆ గాలి యొక్క తాకిడికి పెద్ద పెద్ద చెట్లు కూడా వంగిపోతూ ఉంటాయి. అయితే ఈ భయంకరమైన గాలి తాకడానికి ఆ ప్రదేశాల్లో చెట్లన్నీ కూడా ఆ గాలి యొక్క తాకిడికి ఎటు నుంచి వస్తాయో దాని ఆపోజిట్ డైరెక్షన్లో వంగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, హైడ్ అండ్ సీక్ బీచ్, ఒడిశా. మీకు చెప్పబోతున్న ఈ వింత బీచ్ కొన్ని రోజులు మాయమైపోతుంది, మరలా ప్రత్యక్షమవుతుంది. అందుకే ఈ బీచ్ హైడ్ అండ్ సీక్ అని అంటారు. అయితే ఈ బీచ్లో ఉన్న విశేషత ఏమిటంటే, రోజు కూడా ఇందులో నీరు మాయమైపోతుంది, మరలా ప్రత్యక్షమవుతుంది. అసలు ఏం జరుగుతుందంటే, ఈ బీచ్లోని నీరు 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళి పోతూ అంటే తగ్గిపోతుంది, ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది, కానీ ఆ నీరు కాసేపటికి ఒడ్డుకు చేరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆల్ నస్లా రాక్ ఫార్మేషన్. ప్రకృతి మమ్మల్ని ఏదో ఒక రూపంలో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మీకు గనక దాని మీద నమ్మకం లేకపోతే ఈ వాళ్ళని చూడండి, ఈ రాళ్ళు సరిగ్గా మధ్యలోకి కట్ చేసినట్టు ఉన్నాయి, కానీ నిజానికి వాటిని ఎవరు కూడా కట్ చేయలేదు, అది అలాగే సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ రాళ్లను చూస్తూ ఎవరైనా ఆశ్చర్యానికి గురి అవ్వాల్సింది. ఈ రాళ్లను చూడడానికి ప్రతి ఒక్కరూ ఎంతో మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ద బ్లూ సిటీ చెఫ్ చౌడీహన్. ఈ భూమి మీద అద్భుతమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ ప్రదేశం 1471 నిర్మించబడింది. అయితే ఈ ప్రదేశం కొండలపై నిర్మించబడింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క
ఇల్లు ప్రతి ఒక్క స్థలం కూడా బ్లూ కలర్ లోనే నిండిపోయింది. కేవలం బ్లూ కలర్ తోనే ఎందుకు పెయింటింగ్ వేశారు అనే దానికి చాలా కథనాలు ఉన్నాయి. కొంతమంది రెండవ ప్రపంచ యుద్ధ సమీపంలో హిట్లర్ ఈ ప్రదేశాన్ని మొత్తం బ్లూ కలర్ పెయింటింగ్ చేయించాడు అని అంటారు. అయితే ఇంకొంతమంది దోమలను ఈ ప్రదేశం నుంచి దూరం ఉంచడం కోసం ఇలా బ్లూ కలర్ పెయింటింగ్ చేశారు అని అంటారు. అయితే నిజమైన కారణం తెలియకపోగానే ఈ ప్రదేశం చూడడానికి మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎంలాడ్ ఐస్ ఆన్ బైకాల్ లేక్ ఇన్ రష్యా. సైబీరియాలో ఉన్నటువంటి ఈ బైకాల్ లేక్ సంవత్సరంలో 5 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంకా ఇక్కడి టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు అది ఈ ప్రపంచంలోని అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్గా తయారవుతుంది. ఈ లేక్లో ఉన్నటువంటి నీరు మామూలు నీరు కన్నా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ లేక్లో ఉన్న విశేషత ఏమిటంటే నీరు ఇలా గడ్డ కట్టుకోపోయినప్పుడు ఆ మంచు ముక్కలు ముక్కల్లాగా అయ్యి పైకి తేలుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అద్భుతమైన రహస్యాలు నేను మీ ముందు తీసుకొస్తాను. మీరు చేయవలసింది ఒకటి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంటను కూడా యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.